వెరైతీ ఎలా ఉందో, మొత్తం నేచురల్ టైటానియం. ఇంకా లుకింగ్ అయితే ఒక లాగంగా ఉంది, ఎక్సలెంట్. అసలు లుకింగ్ అయితే మీకు కెమెరా ఎలా కనబడుతుందో తెలీదు. సో ఇప్పుడైతే మొబైల్ అయితే తీస్తున్నా. సో మొబైల్ అయితే ఓపెన్ చేసాం కదండి, దాని పౌచ్ కూడా అయితే ఓపెన్ చేసేసి అయితే దానికి తగిలించేద్దాం, ఎందుకంటే అది కాస్ట్లీ ఫోన్ కదా. హెడ్ ఫోన్స్ అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. అయితే దీని ప్రైస్ వచ్చేసి అయితే దీని మోడల్ వచ్చేసి సోనీ WH-1000XM5 అంట అండి. దీని మోడల్ అయితే ఇది సోనీ. దీన్ని మాకైతే యాక్చువల్ ప్రైస్ అయితే 100 KDలు అంటే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ 1826. ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. సో మనం లాస్ట్ అయితే మొబైల్ అయితే తీసుకున్నాం కదండి, దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా. వారం రోజుల నుంచి అయితే వెయిట్ చేసి ఫైనల్గా అయితే ఈ రోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తానండి వీడియో. మా ఊడు ఇప్పటికే ఆకల మీద ఉన్నాడు, దీన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పేసి. సరే వీడియో ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి అని ఇప్పుడు దాకా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ రోజు అయితే దీన్ని మొత్తం అయితే పెట్టా. ఇప్పుడు టైం వచ్చి దగ్గర 12 అయితే అవుతుంది. ఇంకేం చేస్తాం, ఫుల్ వీడియో పెట్టాలి, ఇప్పటికే లేట్ అవుతుంది. ఒకసారి మొబైల్ అన్నది ఆన్ చేసి చూపిద్దామని చెప్పేసి అని అయితే నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో మనం లాస్ట్ టైం అయితే ఈ S24 Ultra అయితే తీసుకున్నాం కదండి, అలాగే ఈ పౌచ్, ఈ రెండు అయితే ఆ రోజు మనం తీసుకున్నాం. ఈ మొబైల్ తీసుకున్నప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు A to Z డీటెయిల్స్ అయితే చెప్తాను 1 by 1. వీడియోని అయితే తప్పకుండా పూర్తిగా అయితే చూడండి. ప్లస్ మనం ఈ ఫోను దీనికి పౌచ్ అయితే కొన్నాం, ఇంకా అడాప్టర్ అయితే తీసుకోవాలా. ఆ రోజు అడాప్టర్ అయితే మనకి అక్కడ స్టాక్ లేదని చెప్పేసి అన్నారు, కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడు మనం ఆ అడాప్టర్ అన్నది అయితే తీసుకుంటా. అలాగే మేము ఇంకో కూడా అయితే తీసుకున్నాం అండి, వైర్తో ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్ ఫ్రీ అయితే ఇది కూడా తీసుకున్నాం. అలాగే మనకైతే ఈ వైర్లెస్ బ్లూటూత్ కూడా హెడ్ ఫోన్స్ అయితే తీసుకున్నాం అండి మనం. సో ఇప్పుడైతే మనం 4 అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అన్బాక్సింగ్ అయితే చేసి 1 by 1 అయితే మీకు చూపిస్తాను. బేసిక్గా ఏంటంటే వీటి గురించి నాకు కూడా పెద్దగా డీటెయిల్స్ తెలీదు, ఒకసారి వీటి మీద ఉన్న మెనూ చదివి అయితే మీకు జస్ట్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి లోపల ఏమేమి ఉన్నాయి అన్నది 1 by 1 అయితే మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం 4 ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఓపెన్ చేసిన తర్వాత మిగతా ఐటమ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫోన్ అయితే ఓపెన్ చేస్తాం చూడండి. మనం తీసుకున్న మోడల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S24 Ultra నేచురల్ టైటానియం కలర్, 256 GB అండి. ఇది వచ్చేసి లాస్ట్ టైం ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కాబట్టి ఆ ప్రైస్ ఎంత పడింది అయితే చెప్పాను. మనకి 320 KDలు అయితే పడిందండి. ఇండియా డబ్బులు వచ్చేసి మనకైతే 56,000 చిల్లర అయితే పడింది. ఎవరైనా ఆ పూర్తి వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ పూర్తి వీడియో అయితే చూడండి, ఓకేనా? అండ్ ఇంకోటి అండి, ఆ వీడియో పెట్టినప్పుడు నాకు వాచ్ అవర్స్ పెద్దగా రాలేదు, ఇప్పుడైతే నాకు అదైతే 1K అయితే కంప్లీట్ అయిందండి. ఆ వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన మీరు అందరికీ అయితే నా తరపు నుంచి అయితే థ్యాంక్స్ అయితే చెప్తున్నా. సో ఇప్పుడైతే ఈ మొబైల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఈ మొబైల్ ఓనర్ అయితే వేరే అతనండి, అతను షార్ట్ చేసి పక్కకు తిరుగుతున్నాడు కాబట్టి నన్ను ఓపెన్ చేయమని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి నేను అన్బాక్సింగ్ చేసి నా చేతులతో అయితే అతనికి అయితే ఇస్తాను, ఓకేనా? ప్రస్తుతానికి మొబైల్ ఓనర్ అయితే పక్కన తిరుగుతున్నాడు, అతనికి సంబంధం లేనట్టుగా. ఇప్పుడు ప్రస్తుతానికి మొబైల్ నేను కొన్నట్టు నాదన్నట్టుగా నేను అయితే ఓపెన్ అయితే టేప్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మనకి ఏంటంటే మొబైల్ అలా తీయగానే మనకైతే జస్ట్ అలా ఓపెన్ అయిపోద్ది. సో మొబైల్ అయితే చూసారు కదా, మొబైల్ అయితే ఎలా ఉందో, మొత్తం నేచురల్ టైటానియం. ఇంకా లుకింగ్ అయితే ఒక లాగంగా ఉంది, ఎక్సలెంట్. అసలు లుకింగ్ అయితే మీకు కెమెరా ఎలా కనబడుతుందో తెలీదు. సో ఇప్పుడైతే మొబైల్ అయితే తీస్తున్నా. సో మొబైల్ అయితే ఇదండి ఫైనల్గా. మనకి ఇంకా మొబైల్ ఏమి ఇచ్చారన్నది లోపల అయితే బాక్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ప్రస్తుతానికి మొబైల్ లుక్ అయితే ఇదండి. దీనికి ఒక ఫ్రంట్ సైడ్ అయితే ట్యాప్ కూడా ఇచ్చారు మనకి, కాబట్టి ఇది తీస్తే మనకు లోపల డిస్ప్లే అన్నది ఉంటుంది. సో మొబైల్ అయితే ఇదని చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం నేచురల్ టైటానియం. అంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఇంకా లుకింగ్ పరంగా అయితే నేచురల్ టైటానియం బాగుంటుందని చెప్పేసి మేమైతే నేచురల్ టైటానియం అయితే తీసుకున్నా. సో ఇది మొబైల్. మొబైల్ అయితే పవర్ ఆన్ చేయను, ఎందుకంటే మొబైల్ వాడరు వేరే వాడు కదా. జస్ట్ ఏంటంటే మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను మొబైల్ని. అలాగే మనకి ఇంకా బాక్స్ ఏమేమి ఉన్నాయో అయితే చూపిస్తాను, మొబైల్ అయితే పక్కన పెడతా. సో చూసారు కదా బాక్స్. బేసిక్గా ఏంటంటే మొబైల్ వాడరు ఓపెన్ చేసుకోవాలి, కాకపోతే అతను ఖాళీకి నాకు సంబంధం లేదన్నట్టుగా తిరుగుతున్నాడు. సో మనకైతే బాక్స్లో అయితే మొబైలు, అలాగే మనకైతే రిమూవర్ పిన్ అండి, సిమ్ మనం తీసుకోవాలన్నప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి పిన్ను. అలాగే అయితే మనకు ఒక మాన్యువల్ బుక్, అలాగే ఒక అయితే కేబుల్ అయితే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారండి. దీనికి అడాప్టర్ అయితే ఇవ్వడం, మనం సపరేట్గా మళ్ళీ 25 వాట్స్ 30 వాట్స్ మనం అయితే అడాప్టర్ అయితే సపరేట్గా అయితే కొనుక్కోవాలి. మనకైతే ఇప్పుడు ఫోన్లో వచ్చింది ఏంటంటే మొబైలు, ఈ ఛార్జింగ్ కేబుల్, అలాగే మనం సిమ్ రిమూవ్ చేసుకుంటే పిన్ను, అలాగే ఒక మాన్యువల్ బుక్ అండి. మొబైల్ అయితే ఉన్నాయి ఇయే. సో మొబైల్ అయితే పవర్ అయితే ఆన్ చేసాడు మొబైల్ వాడరు, నాకైతే ఇచ్చాడు ఒకసారి చూపించమని చెప్పేసి. చూసారు కదా మామూలుగా ఇది ఐఫోన్ కన్నా లుకింగ్ అయితే చాలా బాగుందండి. నాకు ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్ చేసినప్పుడు అయితే నాకు రిప్లై అన్నది చాలామంది తక్కువ ఇచ్చారు, ఐఫోన్ బెస్టా S24 Ultra బెస్టా అంటే.
కాబట్టి ఇంక మా ఫ్రెండ్ అయితే S24 అల్ట్రా అయితే తీసుకుంటాను అన్నాడు, అందుకని చెప్పేసి S24 అల్ట్రా అయితే తీసుకున్నా. సో ఫైనల్గా అయితే దీని లుక్ అయితే ఇది. దీంట్లో అయితే చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయండి. దీనికి 1x1 అయితే మా ఫ్రెండ్ నాతో పాటే ఉంటాడు కాబట్టి 1x1 మీకు ఫ్యూచర్లో అయితే ఒక వీడియోలో అయితే మీకు చెప్తా ఉంటా. ఇప్పుడైతే దీనికి అయితే పౌచ్ కూడా కొన్నాం కాబట్టి పౌచ్ని అయితే మీకు నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో మొబైల్ అయితే ఓపెన్ చేసాం కదండి, దాని పౌచ్ కూడా అయితే ఓపెన్ చేసేసి అయితే దానికి తగిలించేద్దాం, ఎందుకంటే అది కాస్ట్లీ ఫోన్ కదా. ఇప్పుడు ఆర్డర్ మనం గీతలు పెట్టామంటే ఇంకా మన వారం రోజులు ఉపాసన చేస్తాడు కాబట్టి దీన్ని కూడా ఓపెన్ చేసేసి ఫోన్కి అయితే పెట్టేసి అప్పుడు మీకు ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే మన పౌచ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే 21 KD అండి. మనకి డిస్కౌంట్ ఇచ్చి 14 KD అయితే ఇచ్చాడు కాబట్టి 14 KD అంటే మన డబ్బులు, ఇండియా డబ్బులు సుమారుగా ఒక 3000 దగ్గరికి అయితే పడుతుంది. కాబట్టి ఇది వచ్చేసి మనకి 14 KD, ఫోన్ వచ్చి 320 KD, ఇది వచ్చేసి 14 KD, రెండు సమానమే. రెండు మొగుడు పిల్లల సంబంధం ఇదంతా. ఇది మొగుడైతే ఇది పిల్లం, ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా ఇది ఉండదు. ఎందుకంటే మనం కొంచెం కాస్ట్లీ ఫోన్ కొన్నప్పుడు మెయిన్ ఇలా పౌచ్ అయితే ఖచ్చితంగా వాడాలి. మనం ఫోన్కు బిల్డప్కి ఫోన్తో డైరెక్ట్గా వాడుకున్నామంటే గుమ్మని కింద పడినప్పుడు ఇంక మనం ఎక్కడికో పోవాలి. కాబట్టి ఏంటంటే పౌచ్ ఖచ్చితంగా వాడాలి, ఎందుకంటే మనం భేదోళం కదా, అంత చేతితో మనం పట్టుకుని వాడలేం కాబట్టి ఫోన్ కొన్నప్పుడు ఖచ్చితంగా పౌచ్ అయితే కొంటాం. దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. దీని సేమ్ సింపుల్గా చిన్న స్టిక్కర్లు అయితే ఇచ్చాడండి, మ్యాక్సిమం ఇలా సింపుల్గా ఇలా ఓపెన్ చేస్తే సరిపోద్ది. చిన్న చిన్న టేపులు అయితే ఉన్నాయి. అసలు ఈ ఫోన్ వాడర్ అసలు నన్ను ఓపెన్ చేయమంటాడని అసలు అనుకోలేదు నేను, కాబట్టి నాకైతే ఇచ్చి నన్ను అయితే ఓపెన్ చేయమన్నాడు. నువ్వే ఓపెన్ చేయరా అంటే అబ్బాయి నాకు ఎందుకులే, వీడియో నువ్వు చేస్తావు కదా నువ్వే ఓపెన్ చేయని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి ఫస్ట్ టైం అయితే శాంసంగ్ ఫోన్ నా చేతులతో అయితే ఓపెన్ చేస్తున్నాను. వాడర్ వెనకాల నుంచి చూసుకుంటున్నాడు నేను ఎలా చెప్తాను ఏంటని చెప్పేసి. ఫోన్ కొన్నది ఆడైనా సరే ఓపెన్ చేసేది అయితే నేను. సో పౌచ్ అయితే చూసారు కదా, సో పౌచ్ అయితే చూసారు కదా ఎలా ఉందో. ఇది వచ్చేసి బ్లూ, లైట్ బ్లూ కలర్లో ఉందండి. ఇది పౌచ్ కూడా అయితే చాలా బాగుంది చూడడానికి, మంచి స్ట్రాంగ్గా కూడా ఉంది, ప్యూర్ లెదర్ టైప్ అయితే ఉంది. ఇది ప్లాస్టిక్ విత్ ఫైబర్లు కలిపి ఉన్నట్టు అయితే ఉంది. పౌచ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, మీకు చూడడానికి లుక్ అయితే ఎలా కనబడుతుందో. అలాగే మనకి బ్యాక్ సైడ్ గొమ్మని ఫోన్ పట్టుకోవడానికి కూడా ఉంది. ఇది మనకి ఫోన్ పెట్టుకుంటాం కదా అడ్జస్ట్మెంట్, ఒకసారి అయితే దీన్ని మొబైల్ అయితే ఫిక్స్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. సో మొబైల్కి అయితే ఫిక్స్ చేస్తానండి ఇప్పుడైతే పౌచ్. సో ఇప్పుడైతే చూసారు కదా ఫుల్ సేఫ్టీ మొబైల్కి, ఒకవేళ మనం హైట్లోంచి ఒకవేళ కింద పడ్డా సరే దీనికి అయితే ఫుల్ సేఫ్టీ అయితే ఉంటుంది. కాబట్టి ఫోన్ అయితే లుక్ అయితే ఇదండి. దీనికి పౌచ్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది, కలర్ కూడా మంచి కలర్ తీసుకున్నా సై ఇది సెలెక్ట్ గుడ్ కలర్. హూ ఈజ్ ద గివ్ ద సజెషన్ ఫర్ దిస్ పౌచ్? సో మా వాడిదే అంటండి, సొంత ఆలోచనతో అయితే మొదనోడు బుర్ర పాడు చేసాడు. అయితే ఫోన్కి అయితే ఫోన్ ఎంత అందంగా ఉందో దీని పౌచ్ కూడా అంతే అందంగా ఉంది. మనం దీన్ని ఎందుకు కొనలేదని అంత బాధ కలుగుతుంది నాకు. త్వరలో అయితే నేను కూడా తీసుకుంటాను ఫోన్ని, అప్పుడు మళ్ళీ మన ఫోన్ అన్బాక్సింగ్ వీడియోని అయితే మనం అయితే చేసుకుందాం. సో ఫైనల్గా ఫోను మనకి పౌచ్ అయితే ఇక్కడ దాకా అయిపోయింది. ఇంకా మనం హ్యాండ్ ఫ్రీ ఒకటి హ్యాండ్ ఫోన్స్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అలాగే దీనికి ఒక పెన్సిల్ కూడా ఇచ్చారండి. దీనికి మనం స్క్రీన్ ద్వారా అయితే మనం పెన్సిల్ ద్వారా అయితే చేసుకోవచ్చు కాబట్టి మన పెన్సిల్ అయితే ఇక్కడ ఉంది ఇలాగా, ఇలా అయితే ఇచ్చాడు పెన్సిల్ని. దీన్ని మనం రిమూవ్ చేసుకుని మనం ఫింగర్తో టచ్ చేయకుండా మన జస్ట్ మనం ఏంటంటే ఈ పెన్సిల్ ద్వారా అయితే మనం ఆటోమేటిక్గా ఇలా చూడండి, ఆటోమేటిక్గా మనం ఈ పెన్ ద్వారా అయితే మనం ఫోన్ అయితే వాడుకోవచ్చు. దీని గురించి పెద్దగా ఫ్యూచర్స్ అయితే నాకు తెలియదు కాబట్టి త్వరలో అయితే మీకు ఒక వీడియో ద్వారా ఎప్పుడైనా కుదిరినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను, ఎందుకంటే ఈ ఫోన్ వాడటం మనం కాదు కాబట్టి అది ఎక్కువ ఫీల్ అవ్వకూడదు. ఓపెన్ చేయమన్నాడు, ఓపెన్ చేసి పద్ధతిగా ఇంక అప్తే అప్ చెప్పాలి మన ఫోన్ని. సో ఇంకా ఉన్నాయి కాబట్టి గ్యాడ్జెట్స్ మనం అవి కూడా ఓపెన్ చేసి అయితే ముందుకైతే వెళ్దాం. ఓకేనా? సో ఇతనైతే ఇప్పుడు ఇట్లు వాండర్ అయితే మా ఫ్రెండ్స్ ఇదిగడైతే నాకు ఈ అవకాశం అయితే ఇచ్చాడండి, ఎందుకంటే బేసిక్గా ఎవడన్నా ఇంత ఇన్ని ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు ఆడ చేతులతోనే వాళ్ళే ఓపెన్ చేసి కొంచెం వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అలాంటిది వాడు ఏది టచ్ చేయకుండా నాకు ఇచ్చి నా చేతులతోనే అయితే ఓపెన్ చేయమని ఇచ్చాడు కాబట్టి మనమైతే ఓపెన్ చేసి పద్ధతిగా అతనికి అయితే చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ వస్తువులు ఏ వస్తువు నాకు ఎటువంటి సంబంధం లేదండి, అతను కొనుక్కున్నాడు నాకు ఇచ్చాడు వీడియో కోసం, అందుకే అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకో విషయం చెప్తున్నానండి, ఈ కువైట్లో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నయ్యి ప్రైస్ అయితే కొంచెం తక్కువ, మన ఇండియాకి ఇక్కడికి పోలిస్తే మనకి రేట్లు అన్నయ్యి కొంచెం తక్కువ వస్తాయి. ఇప్పుడు సపోజ్ మన ఫోన్ కొన్న 320 KD పెట్టి మనకి 86000 అంత పడింది, అదే మన ఇండియాలో ఈ ఫోన్ కొనాలంటే 140000 అవుతుంది. కాబట్టి అక్కడికిక్కడికి సుమారుగా ఒక 53000 52000 అలా తేడా వస్తుందండి. అలాగే మనం ఎక్స్పెన్సివ్ ఐటెం కొని దాన్ని బట్టి మనకన్నది రేట్ అయితే మనకి స్పెషల్ డిస్కౌంట్లు అయితే వస్తాయి ఇండియా మీద ఇక్కడతో పోలిస్తే. అలాగని మనం మూటగట్టున ఒక 50 30 15 5 ఇలా పట్టుకెళ్ళిపోతే అంటే కుదరదండి. ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా మనం అయితే
ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ట్యాక్స్ అయితే కట్టాలి. కాబట్టి ఏంటంటే పర్ 1 పర్సన్కి ఒక ఫోన్ అలౌడ్ ఉంటుంది, అది కూడా మనం ఓపెన్ చేసి పట్టుకెళ్ళాలి. మనం కొన్నట్టు కొన్నట్టుగా పట్టుకెళ్తే మాత్రం ఇండియా ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా అయితే ట్యాక్స్ కట్టాలి. అలాగే ఈ ఐటమ్స్కి పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదండి. అలాగే ఫోన్స్ ఇలాంటివి మనం 1, 2 ఐఫోన్స్ కానీ ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకెళ్తే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో అయితే మనం ట్యాక్స్ అయితే కట్టించుకుంటారు. ఎంత కట్టించుకుంటారో ఏంటి అన్నది అయితే నాకైతే తెలీదు. కాకపోతే ఖచ్చితంగా మనం ఇలా ఫోన్ ఓపెన్ చేయకుండా కొత్త ఫోన్లే 2, 3 పట్టుకెళ్తే ఖచ్చితంగా అయితే ట్యాక్స్ అన్నది అయితే కట్టాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసేసి ఒకసారి చూపించేసి ఈ వస్తువు కూడా అతనికి అయితే ఇచ్చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే దీనికి కూడా ఏంటంటే చిన్న స్టిక్కర్లు అయితే ఇచ్చాడు. సింపుల్గా ఓపెన్ చేయడం ఇవి, పెద్దగా ఎఫెక్టే వద్ద మనం ఓ బలవంతంగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా చిన్న టేప్ అయితే ఇచ్చాడు, ఓపెన్ చేసా. దీని మోడల్ వచ్చేసి శాంసంగ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ అంటండి. ట్రూలీ అండర్స్టూడ్ అండ్ లాస్లెస్ సౌండ్ అంట. మరి దీని గురించి మనకైతే తెలీదు. ఈ పూర్తిగా శాంసంగ్ ఫోన్కి కరెక్ట్గా మన శాంసంగ్ ఫోన్ ఉండి శాంసంగ్ ఫోన్కే వాడితే ఖచ్చితంగా ఈ పర్ఫెక్ట్గా అనేది పనిచేస్తుంది. మనం ఈ ఐటమ్స్ కొనుక్కుని వేరే ఫోన్ కనెక్ట్ చేసుకుని వాడుకుంటే మాత్రం పెద్దగా మనకి అనిపించదు. కాబట్టి మనం శాంసంగ్ ఫోన్కి శాంసంగే వాడుకుంటే కరెక్ట్గా అన్నది పనిచేస్తుంది అన్నీ ఈక్వల్గా ఉంటే. ఇలా కాదు మనం ఐఫోన్కో లేకపోతే వేరే ఫోన్లకో వాడుకుంటే కొంచెం దీని క్వాలిటీ అన్నది పెద్దగా ఉండదు, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇవి, అలాగే లోపలైతే మనకి చిన్న మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు. ప్రతిదానికి మాన్యువల్ బుక్ అన్నది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బేసిక్గా ఎవరికి తెలియదు కాబట్టి దీని గురించి ఏ టు జెడ్ డీటెయిల్స్ ఉన్నది అయితే ఈ మాన్యువల్ బుక్కే. చూసారు కదా మనకి చిన్న మాన్యువల్ బుక్ అయితే ఇచ్చాడు. అలాగే మనకి అయితే ఇయర్ ఫోన్స్ చూసారు కదా, ఇవి కూడా కొనుక్కున్నాడు. ఎందుకంటే మనకి ఫోన్ కొన్నప్పుడు ఇందులో మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు కదా, ఓన్లీ మన ఛార్జింగ్ కేబుల్ అలాగే రిమూవర్ పిన్, సిమ్ రిమూవర్ పిన్ ఈ రెండే ఇచ్చాడు. మనం అడాప్టర్ అలాగే ఇయర్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి. కాబట్టి మా ఫ్రెండ్ ముందు ఆలోచనగా ముందే కొనేసాడు. ఒక అడాప్టర్ మాత్రం ఇంకా దొరకలా, దాని కూడా కోసం అయితే ఎదుగుతున్నాం. దాని వీడియో కూడా త్వరలో అయితే పెడతాను. ఆ వీడియో ఆల్రెడీ వచ్చినప్పుడు అయితే ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూసి అప్పుడు దానికి అయితే కామెంట్ చేయండి చూసామని చెప్పేసి. సో ఇవి అయితే ఇప్పుడు మనకి ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసైతే పూర్తిగా సి టైపు. ఇప్పుడు మనం S24 Ultra కొన్నాం కదా, దానికి వచ్చి ఛార్జింగ్ పోర్ట్ వచ్చి సి టైపు, దీనికి కూడా వచ్చేసి సి టైపే. మనకి మళ్ళీ వేరే మోడల్ అయితే సెట్ అవ్వదు, సి టైపే ఉన్న ఫోన్కి అయితే ఇదైతే సెట్ అవుతుంది. చూసారు కదా ఇదైతే నాకు వచ్చేసి ఐ థింక్ ఇది 1 మీటర్ 1.5 మీటర్ ఉన్న ఇయర్ ఫోన్స్ అనుకుంటా. దీని రేట్ వచ్చేసి అయితే 6 KDలు అయితే పడిందండి. మళ్ళీ చెప్తున్నాను ప్రైస్, ఇండియా డబ్బులు వచ్చి సుమారుగా 1300-1200 ఇలా మధ్యలో అయితే పడింది. సో ఇప్పుడైతే 3 ఐటమ్స్ అయితే మనం ఓపెన్ చేస్తాం. 1 ఫోను 2 పౌచ్ అలాగే 3 మనకి ఇయర్ ఫోన్స్, ఇంకోటి అయితే శాంసంగ్ మనకి బ్లూటూత్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. దాని ప్రైస్ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా? సో ఫైనల్గా లాస్ట్ ఐటమ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి. అయితే దీన్ని కూడా అయితే ఓపెన్ చేసేసి అయితే ఓనర్కి అయితే ఇచ్చేద్దాం. ఆల్రెడీ మనోడు ఆకలి మీద ఉన్నాడు, దీన్ని కూడా ముట్టుకుందామని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నానండి, దీని మోడల్ వచ్చేసి సోనీ WH-1000XM5. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్. ఎస్ ఐ, దిస్ ఈజ్ లేటెస్ట్ మోడల్ సార్. ఎస్ అండి, ఇది కొత్త లేటెస్ట్ మోడల్. మనోడు లాంచ్ అవ్వగానే స్టాక్ రాగానే రెడీగా ఉన్నాడు తీసుకోవడానికి. వీడు శాంసంగ్ మోగిడు, వీడి పెళ్ళం శాంసంగ్, ఎందుకంటే వీడు ఎక్కువ ఆల్వేస్ శాంసంగ్నే లవ్ చేస్తాడు, శాంసంగ్ అండ్ సోనీ. కాబట్టి దీన్ని ప్రతి ప్రోడక్ట్ కూడా శాంసంగ్ సోనీ ఇయే మనోడి. కాబట్టి పూర్తిగా అయితే మనం ఓపెన్ చేసేసి అయితే దీంట్లో కూడా ఏమున్నాయో చూపిస్తాను, ఓకేనా? అయితే యాక్చువల్ ప్రైస్ అయితే 100 KDలు, అంటే మన డబ్బులు సుమారుగా 25,000-30,000 మధ్యలో అయితే పడుతుంది ఇది. అలాగే మేము దీని కొన్నందుకు అయితే మనకైతే అమెరికన్ టూరిస్టర్ లగేజీ బ్యాగ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మనకైతే వాచర్ అయితే వచ్చింది. కాబట్టి మేమైతే ఆ వాచర్ కూడా వాడుకుని ఆ సూట్ కేస్ అయితే తీసుకున్నా. సూట్ కేస్ అయితే రూమ్లో ఉంది కాబట్టి దాన్ని అయితే చూపించట్లా జస్ట్ చెప్పాలిగా చెప్తున్నా. ఇది మనం కొన్నందుకు ఆ అమెరికన్ టూరిస్టర్ లగేజీ బ్యాగ్ అయితే మనకు 10 KDలు వాచర్ అయితే వచ్చింది. కాబట్టి మేము ఇంకా ఎక్స్ట్రా 9 KDలు ఎంతో మేము ఎక్స్ట్రా చేసి ఆ లగేజీ బ్యాగ్ కూడా అయితే తీసుకున్నాం. అది హ్యాండ్ లగేజీ బ్యాగ్ అండి. సో దీన్ని కూడా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను, 1, 2, 3. సో చూసారు కదా మనకి పెట్టి అయితే ఇచ్చాడు. జస్ట్ ఇది ఏంటంటే పైన కవరు, దీన్ని అయితే తీసి పక్కనట్టేస్తా. దీనిపైన కూడా ఇచ్చాడు మోడల్, చూసారు కదా 1000X సిరీస్ అంట. ఒకసారి దీన్ని కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి లోపల అయితే ఏముందో. సో చూసారు కదా ఓపెన్ అయితే చేస్తున్నా. అలాగే మనకి కాటన్ బాక్స్లు ఎక్కువ ఉన్నాయి, ప్యాకింగ్ చాలా సెక్యూర్గా అయితే సేఫ్టీ పరంగా అయితే ప్యాకింగ్ అయితే బాగా చేశారు. లోపలైతే చూసారు కదా మనకి మళ్ళీ ఇంకో బ్యాగ్ అయితే ఉంది. సో బాక్స్లు అయితే తీసి పక్కన వేస్తాం. మనకైతే బ్యాగ్ అయితే ఇచ్చారు, సేమ్ మనకి గ్లింబల్ కూడా ఎలా ఇచ్చాడు బాక్స్, అలాగే లోపల బ్యాగ్ సేమ్ దీనికి కూడా అలాగే ఇచ్చాడు. ఇది ఏంటంటే పూర్తిగా సేఫ్టీ కోసం, గమ్ముని ఎక్కడన్నా చేతిలోంచి కింద పడినప్పుడు అయితే మనకు సేఫ్టీ అయితే ఉంటుంది బ్యాగ్లో ఉండడం వల్ల. కాబట్టి అయితే దీన్ని అయితే ఓపెన్ చేస్తాం. మనకి అలాగైతే ఒక జిప్ అయితే ఇచ్చాడు, చూసారు కదా ఒక పాకెట్ టైప్ అయితే ఉంది. కాబట్టి అయితే ఓపెన్ చేస్తున్నా.
చూసారు కదా. సో చూసారు కదా ఇది ఫైనల్గా అయితే ఇదండి, లోపల ఉన్నది ఇది సోనీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఫోన్స్. ఇది హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఫోన్స్. ఇది ఇంకా బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అవుతుంది అనుకుంటా. సో ఇదైతే కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి అయితే బ్లూ కలరు కూడా అయితే కలర్స్ అయితే ఉన్నాయండి. అయితే ఇది కొన్నప్పుడు నేను కూడా ఉన్నా అతను కూడా ఇది కొన్నప్పుడు ఫోన్ కొన్నప్పుడు మొత్తం ఏ టు జెడ్ ఇతను కొన్న ప్రతి ఐటెం కూడా అయితే నేనైతే ఉన్నా. సో మేమైతే ఇందులో అయితే బ్లూ కలర్ అయితే తీసుకున్నాం. ఇందులో అయితే కొన్ని కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వేరే కలర్లో ఏమేమి ఉన్నాయన్నది అయితే తెలియదు నాకు. ప్రస్తుతానికి అయితే మేమైతే బ్లూ కలర్ అప్పుడు అవైలబుల్గా ఉందని మేమైతే బ్లూ కలర్ అయితే తీసుకున్నా. అలాగే మనకి దీనికి ఇంకేమి ఇచ్చాడంటే దీనికి ఇంకా మాన్యువల్ బుక్ ఏది లేదండి. జస్ట్ మనకైతే ఒక దీని నుంచి ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది వైర్లెస్ కనెక్టింగ్ కూడా ఆటోమేటిక్గా ఫెయిర్ అయితే అయిపోతుంది. ఒకేసారి రెండు మొబైల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా. అలాగే మనకైతే ఫోన్ టు ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఒకటి, అలాగే మనకి దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఛార్జింగ్ కేబుల్ అయితే, దీని కూడా అయితే సీ టైపే. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి ఫోన్ అయినా సరే ఏదైనా సరే ప్రతి దానికి కూడా సీ టైపే వస్తుంది. కాబట్టి ఫోన్ కొన్న వాళ్ళు ఎవరైనా సరే సీ టైపే ఇంకా ఫ్యూచర్లో వాడాల్సింది. కాబట్టి మనకి ఈ బాక్స్లో ఉన్నది ఈ హ్యాండ్ ఫ్రీ, ఇది బ్లూటూత్ ఇది, ప్లస్ మనకి ఛార్జింగ్ కేబుల్, అలాగే మనకి ఫోన్ టు ఇది కనెక్ట్ చేసుకోవాలంటే కనెక్ట్ చేసుకోవడానికి ఒక కనెక్టర్, ఇవేనండి బాక్స్లో ఉన్నాయి. సో ఫైనల్గా అయితే అన్ని ఐటమ్స్ అయితే ఓపెన్ చేశాను. ఈ మంచి పూర్తిగా ఈ అన్ని ఐటమ్స్ అయితే మొబైల్ వచ్చేసి లూలూ మాల్లో అయితే తీసుకున్నామండి. అలాగే ఈ ఇయర్ ఫోన్స్ ఉంది కదా అది, ఇది అయితే మేము ఎక్సైట్లో అయితే తీసుకున్నామండి. సో మనం టోటల్గా ఈ ఈ ఫోను 320 కేడీలు, అలాగే మనకి ఇయర్ ఫోన్స్ వచ్చేసి అయితే మనకి 6 కేడీ 6 కేడీలు, అలాగే మనకి పౌచ్ వచ్చేసి అయితే 14 కేడీలు, అలాగే ఇది వచ్చేసి అయితే 90 కేడీలు. మొత్తం లెక్కేసుకుంటే సుమారుగా ఒక 300 ప్లస్ ఇది ఒక 100 400 ప్లస్ మనం ఒక మొత్తం ఒక 450 460 కేడీలు అయితే పూర్తిగా అయితే ఖర్చు పెట్టాం. మొత్తం ఈ 460 కేడీలు కలిపి మన ఇండియా డబ్బులు సుమారుగా 100,000 రూపాయలు పైనే. కాబట్టి ఇన్ని ఐటమ్స్ ఓపెన్ చేయడం నాకే వచ్చింది ఈ అవకాశం. ఈ అవకాశం అయితే మా ఫ్రెండ్ నాకే ఇచ్చాడు. కాబట్టి వీడియో నచ్చిందని అయితే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నాకు మీ నుంచి చిన్న సాయం అయితే కావాలి. ఏంటంటే నా ఛానల్ అయితే 4000 వాచర్స్కి అయితే దగ్గరలో ఉన్నానండి. మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా ప్రతి వీడియోని పూర్తిగా చూసి నాకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ అండి.